బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు గురజల శ్రీధర్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886 అమెరికాలోని చికాగో నగరం హే మార్కెట్ లో 8 గంటల పని విధానం, వెట్టి చాకరి విముక్తి, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయగా పోలీసుల కాల్పుల్లో 8 మంది కార్మికులు అమరులయ్యారని, దానిని స్మరించుకొని ప్రతి ఏటా మేడే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గురజల శ్రీధర్, అమలీ సంఘం అధ్యక్షులు లచ్చయ్య, భవన నిర్మాణ రంగం అధ్యక్షులు రాజనర్సు, బోయినపల్లి మండల కాంగ్రెస్ నాయకులు నల్లమోహన్ కార్మికులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో 138వ మేడే జెండా ఆవిష్కరణను అమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా ఎగురవేయడం జరిగింది. మరి మేడే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 1886 అమెరికా దేశం చికాగో నగరంలో ఏ మార్కెట్లో అప్పుడు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పి, కార్మికుల కనీస హక్కులు కోల్పోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఉన్న బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాటం చేసిన సందర్భంలో యాజమానులకు తొత్తులుగా మారి పోలీసు వాళ్ళు ఓర్వలేక కార్మికుల పట్ల విపరీత ధోరణిలో కాల్పులు జరపడం వల్ల అక్కడ ఉన్న కార్మికులు దాదాపు 8 మంది కార్మికులు కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన జెండాగా ఇలా ఎర్ర జెండాగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వర్గ భేదం మతం అనేది లేకుండా కార్మికులంతా ఒక్క తాటి మీద ఉంటేనే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతో మన పెద్ద ఎత్తున మన సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుల లోపల చిచ్చు పెట్టే విధంగా బూర్జువా రాజకీయ నాయకులు కులం మతం పేరిట విభజిస్తారు. కాబట్టి దాని మీద మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే కష్టజీవులం కాబట్టి కష్టపడి పనిచేసుకుని బతికేటోళ్ళం కాబట్టి ఇక్కడ ఎటువంటి భేషజాలం ఉండకుండా అందరం ఐక్యంగా ఉంటేనే రాబోయే రోజుల మన రాజ్యం తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మన హక్కులు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ రేపటి తరాల భవిష్యత్తుకు మనం నాంది పలికిన వాళ్ళం అయితే